బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి అనే బ్యానర్లో నేను భరత్ గారు కలిసి స్టార్ట్ చేశాము. మా ఫస్ట్ మూవీ నేనే రాజు నేనే మంత్రి, ఇన్ కొలాబరేషన్ విత్ సురేష్ ప్రొడక్షన్. మా సెకండ్ మూవీ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి ఎంఎల్ఏ, ఇన్ కొలాబరేషన్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టీజీ విష్ణుప్రసాద్ గారు ప్లస్ వివేక్ గారు ఇద్దరు కూడా దీనిలో అసోసియేట్ అయ్యారు మాతో. ఈ చిత్రం 2017లో మేము స్టార్ట్ చేసాము. హీరో కళ్యాణ్ రామ్ గారు, హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరియు బ్రహ్మానందం గారు అందరు స్టార్ క్యాస్ట్ నుండి చాలామంది ఉన్నారు. దిస్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది షూట్ ఆఫ్ ఎంఎల్ఏ మంచి లక్షణాల అబ్బాయి. వీఆర్ గోయింగ్ ఫర్ సెన్సార్ టుమారో అండ్ వీఆర్ రిలీజింగ్ దిస్ మూవీ ఆన్ 23rd March ఆఫ్ దిస్ మంత్. సో దీనికి గాను ఆర్ టీమ్ హ్యాస్ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ వీ హోప్ సిన్సియర్లీ ఆఫ్టర్ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ నేనే రాజు నేనే మంత్రి, మంచి లక్షణాల అబ్బాయి కూడా దానికంటే ఎక్కువ సక్సెస్ ఇస్తుందని మేమందరం ఆశిస్తున్నాం. మీ ఆశీర్వాదాలు, మీ కోఆపరేషను, మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. థ్యాంక్స్. నా పేరు విశ్వప్రసాద్ అండి, నేను అమెరికాలో సియాటిల్లో ఉంటాను. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది ఫస్ట్ కమర్షియల్ మూవీ అండి. దీనికి ముందు అమెరికాలో మేము ఒక 2 ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేసి రిలీజ్ చేసాము. సో ఈ మూవీ బ్లూ ప్లానెట్ వాళ్ళతో కలిసి ఇక్కడ వివేక్ చూసుకుంటారండి మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రొడక్షన్ మొత్తము. సో ఈ మూవీ నేను అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను, చాలా బాగా వచ్చింది. సో మా ఫస్ట్ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి ఎమ్మెల్యే, సెన్సార్ రేపు జరుగుతుందండి. పాటలు 2 ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ అయ్యాయి, మంచి అప్లాజ్ వస్తుంది. సో మిగతా పాటలను కూడా మార్కెట్లోకి డైరెక్ట్గా రిలీజ్ చేస్తున్నాము. రిలీజ్ చేసి ఈ నెల 23న సినిమా రిలీజ్ చేయడానికని మేము ప్రయత్నిస్తున్నాము. సో ఈ సినిమా అందరూ ఆదరిస్తారని, మేము పడ్డ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఆ బ్యానర్లో వస్తున్న నెక్స్ట్ మూవీ ఎమ్మెల్యే అండి. ఈ సినిమా సంబంధించి 2 సాంగ్స్ టీజర్ ఆల్రెడీ రిలీజ్ అవ్వడం, మంచి రెస్పాన్స్ రావడం, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. అలాగే 23rd రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం, రేపు సెన్సార్కి వెళ్తున్నాం. ఈ సినిమాకి సంబంధించినంతవరకు మా కళ్యాణమ్మ గారు చేసిన సపోర్ట్ మర్చిపోలేమండి. అందాకాలు ఆయన మాకు వెనుకండి, తోడుగా ఉండి బాగా సపోర్ట్గా ఉన్నారు. ఆయనకి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.